సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. నిన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్నగర్కి వచ్చి క్రిస్టియన్ పల్లి శివారులో ఉన్నటువంటి 523 సర్వే నెంబర్లో గత 10 సంవత్సరాల నుంచి కబ్జాకు గురై అన్యాక్రాంతమవుతున్నటువంటి ప్రభుత్వ భూములను అంకిత భావంతో హానెస్ట్గా పనిచేస్తున్నటువంటి మన అధికారులు పూర్తిగా విచారించి అక్రమ కట్టడాలను తేలిన తర్వాత ప్రభుత్వ భూములను కాపాడే బాధ్యతలో భాగంగా ఆ బాధ్యత నిర్వహణలో భాగంగా అక్రమ కట్టడాలన్నింటినీ కూడా నిర్మూలించడం జరిగింది, డిమాలిషన్ చేయడం జరిగింది. దానికి నిన్న శ్రీనివాస్ గౌడ్ వచ్చి ఒగలేడుపులు ఏడ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఈ ప్రభుత్వ భూమిని మీరు ఇట్లనే కబ్జా పెట్టండి, మీరు ఇన్నే గుడిసెలేయండి, వాళ్ళు మళ్ళీ వల కొడితే మళ్ళేయండి, నేను చూసుకుంటా అని చెప్తుంది. ఇవాళ నేను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు సూటిగా అడుగుతున్నాను, నీకేమైనా సిగ్గు లజ్జ శరం ఏమైనా ఉందా? 10 ఏళ్ళు నీ పరిపాలన మళ్ళీ ఈ అనాథలు, ఈ వికలాంగులు, ఈ 2 కళ్ళు లేనటువంటి వాళ్ళు నిన్న చూపించావు కదా, వాళ్ళందరినీ కనబడలేదా? అధికారం పోయినాక కనబడుతున్నారా? లేకపోతే ప్రజలందరూ పిచ్చోళ్ళనుకుంటున్నావా? ఈరోజు అక్కడ ఏడుస్తున్నటువంటి వాళ్ళ ప్రతి ఏడుపుకు కారణం నువ్వు. వాళ్లకు దొంగ పట్టాలు అమ్మింది నీ తమ్ముడు అండ్ గ్యాంగ్, ఆ భూములు కబ్జా పెట్టించింది నీ తమ్ముడు అండ్ గ్యాంగ్, నీ బలంతోనే అక్కడ అన్ని కబ్జాలు జరిగినాయి. ఇదొక్కటే కాదు, ఈ మహబూబ్నగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికి ఏవన్ నువ్వు, నీ నాయకత్వంలోనే ఇన్ని కబ్జాలు జరిగినాయి, ఇన్ని అన్యాక్రాంతాలు అయినాయి. దీన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఒక ప్రక్షాళన జరుగుతూ ఉంది. మేము ఎన్నికల వాగ్దానంలో ఏదైతే ఇందిరమ్మ ఇల్లుకు కట్టిస్తామన్నామో దానికి మేము కట్టుబడి ఉన్నాం. నిజమైనటువంటి పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం తప్పకుండా. ఇవాళ నిన్న ప్రజల ముందర ఏదో ఒగలేడుపులు ఏడుచుకుంటూ వాళ్ళ దగ్గర ఏదో సింపతి గెయిన్ చేయడానికి మాట్లాడినావు కదా, వీళ్ళకి పట్టాలు ఉన్నాయి, ఇది కాంగ్రెస్ ప్రభుత్వాలనే ఇచ్చిండ్రు అన్నావు కదా. ఒకవేళ నీకు అంత నమ్మకం ఉంటే ఒక దరఖాస్తు పెట్టు, ఈ పట్టా జెన్యున్ పట్టా అని చెప్పి. ఒకవేళ అది జెన్యున్ కాకపోతే కేసు మరి నీ మీద కూడా అవుతుంది. ఆ ప్రాంతంలో దొంగ పట్టాలు ఇచ్చింది మీ తమ్ముడు అండ్ గ్యాంగ్, కబ్జాలు చేపించింది మీ తమ్ముడు అండ్ గ్యాంగ్, నిర్మాణాలు చేపించింది మీ తమ్ముడు అండ్ గ్యాంగ్. ఇవాళ మాట్లాడుతున్నాను మీటర్లు ఉన్నాయి, ఆ మీటర్ల కొరకు, అనల్లాల కొరకు నీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, నీ అధికారాన్ని వాడుకొని నీ అనుచరులు అధికారులపైన ఒత్తిడి చేసి అక్రమంగా జరిగినటువంటి వ్యవహారం అదంతా. ఇవాళ అధికారులు గొప్ప ప్రక్షాళనకు అడుగు పెడితే ఇవాళ మహబూబ్నగర్ నియోజకవర్గంలో కాదు మొత్తం జిల్లాలో అందరు అధికారులను మెచ్చుకుంటున్నారు, ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అధికారులపైన. నీవు నీ రాజకీయ లబ్ధి కోసం శవాల మీద పేలాదడుకునే రకంలో భాగంగా ఇవాళ వచ్చి ప్రభుత్వాన్ని విమర్శిస్తావు, అధికారులను విమర్శిస్తావు. కొంచెమైనా బుద్ధి ఉండాలి శ్రీనివాస్ గౌడ్ నీకు. ఒకసారి చూడు మా హాయంలో అధికారులు ఎట్లా పనిచేస్తున్నారో. నీ హాయంలో కలెక్టర్ల కారు నుంచి అందరు వచ్చి నీ కారు డోర్ తీయగానే సరిపోయింది. ఇవాళ చూడు మా హాయంలో కలెక్టర్ గారి దగ్గరికి పో, చూడు సాయంత్రం 7 గంటలైనా సరే అందరినీ వచ్చినటువంటి ప్రజల ప్రతి విజ్ఞప్తిని విని ఓపికతో విని పరిష్కార మార్గం వెతుకుతూ ఉంది కలెక్టర్. ఇవాళ అహర్నిశలు పనిచేస్తున్నారు ఇద్దరు కూడా జిల్లా హెడ్స్, అటెండర్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు ఎంత చక్కగా పనిచేస్తున్నారు. ఇవాళ అందరికీ ఫ్రీడమ్ ఇచ్చింది ఈ పార్టీ, ఈ అధికార పార్టీ. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ పనిలో భాగంగా, వాళ్ళ డ్యూటీలో భాగంగా నీతిగా నిజాయితీగా ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి అటు ముఖ్యమంత్రి గారు చూపించినటువంటి దిశానిర్దేశంలో జిల్లా మొత్తం, రాష్ట్రం మొత్తం ప్రయాణం చేస్తూ ఉంటే, ఇవాళ ప్రక్షాళన చేస్తూ ఉంటే నీవు ఓర్వక చూడలేక అబద్ధ మాటలు చెప్పి ఆ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు, ఆ ప్రజల ముందర ఏదో మార్కులు కొట్టే ప్రయత్నం చేస్తావు. ఇది మానుకోవాలని సీరియస్గా హెచ్చరిస్తా ఉన్నా శ్రీనివాస్ గౌడ్. నువ్వు ఏ అసలు ఈ పట్టాలే కాదు, డబల్ బెడ్రూమ్లు అమ్ముకోలేదా నువ్వు?
నీ బండ్ల డెస్క్లో పెట్టుకొని ఏడబడతాడు, ఎవరికి పడతాడు రాసి ఇయ్యలేదా? అధికారులను ఒత్తిడి చేసి ఎండీ పట్ట సర్టిఫికెట్ల మీద సంతకాలు తీసుకోలేదా? ఇన్ని తప్పులు చేసి, ఇన్ని అవినీతులు చేసి, ఇన్ని అక్రమాలు చేసి, ఇంత అధికారాన్ని దుర్వినియోగం చేసి సిగ్గు శరం లేకుండా మళ్ళీ వచ్చి నీతులు వల్లిస్తున్నావు? మామనగర్ ప్రజలు పిచ్చోళ్ళు కాదు, వాళ్ళ ఉసురు తగులుతుంది, ఉసురు ఉసురు తలిగే నీ వీడికి వచ్చినావు, నువ్వు ఆపోజిషన్లోకి వచ్చినావు, వాళ్ళందరి ఉసురు తలిగే ఆడికి వచ్చినావు. 2 లక్షలకు 3 లక్షలకు డబల్ బెడ్రూల్ అమ్ముకున్నావు నువ్వు, నీ తమ్ముడు, మీ గ్యాంగులు కావా? నీ హాయంలో కాదా 2-3 పోలీస్ స్టేషన్లో 10 కేసులు అయినాయి? అక్రమంగా మా వాళ్ళ మీద ఒక కేసులు పెడితే అది అక్రమ కేసులు అని చెప్పి తీసేసారు మా కేసులు. నీ అధికారాన్ని ఉపయోగించుకొని అమ్ముకుంటుంటే లాస్ట్కు నీ దగ్గర పనిచేసే ఒక అధికారి కొడుకు బలాయే కదా, ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతావు దీని గురించి? ప్రజలకందరికీ, మామినార్ ప్రజలకందరికీ, కాంగ్రెస్ పార్టీ తరఫున, అధికార పార్టీ తరఫున చేతులు జోడించి నమస్కరిస్తూ వేడుకుంటున్న అర్థం చేసుకోండి. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈ మహబూబ్నగర్లో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ భూములను కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉంది, ఒక ప్రక్షాళన జరుగుతూ ఉంది, ఒక యుద్ధం జరుగుతూ ఉంది. అర్థం చేసుకోవాలి, సహకరించాలి. అధికారులకు కానీ, నాయకులకు కానీ మీరందరూ సహకరించాలి. అసలు 86 ఎకరాల పైచిలుకు ఉన్నటువంటి 523లో గత కాంగ్రెస్ ప్రభుత్వం 1300 పైచిలుకు పట్టా సర్టిఫికేట్లు నిరుపేదలకు ఇచ్చింది. మరి ఆ పట్టా సర్టిఫికేట్లు అన్నీ నాకు మళ్ళీ మళ్ళీ నీకు సిగ్గులేదా సిగ్గులేదా అని అడగడానికి నాకే సిగ్గు అవుతుంది. ఆ 1300 పట్టా సర్టిఫికేట్లను అధికారుల కలెక్టర్ని అడ్డం పెట్టుకొని ఆ రోజుల్లో మీ టీఆర్ఎస్ ప్రభుత్వం నువ్వు కాదా వాపసు తీసుకున్నది? డబల్ బెడ్రూమ్లు అందరికి ఇస్తామని చెప్పి ఆ పట్టా సర్టిఫికేట్ వాపసు తీసుకున్న చీటరు నువ్వు కాదా? నీ ప్రభుత్వం కాదా ఇచ్చిన మమ్మల్ందరికీ? దాదాపు 10% మంది కూడా నువ్వు పట్ట డబల్ బెడ్రూమ్లు లేలే. డబల్ బెడ్రూమ్లు అమ్ముకుంటారు మీరు ఇంటి వాళ్ళందరూ కలిసి, మీరు, మీ కార్యకర్తలు, మీ నాయకులందరూ కలిసి. ఎవరైతే పట్ట సర్టిఫికేట్ వాపసు తీసుకున్నారో కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినాయి, ఆ పట్ట సర్టిఫికేట్లకు మీరు డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. వాళ్ళందరూ హైకోర్టు పోయినరు, హైకోర్టు నుంచి వందలాది మంది మీకు మొట్టికాయలు వేసారు, హైకోర్టు నుంచి కూడా ఆర్డర్లు చేస్తే కూడా వాళ్ళకి న్యాయం చేయలేడు. దుర్మార్గుని నువ్వు పేదల గురించి మాట్లాడతావా? పేదల నోటికాడి భువను గుంజుకొని తిని బలిసినటువంటి నాయకుని నువ్వు ఇవాళ పేదల గురించి మాట్లాడతావా? మహబూబ్నగర్ను భ్రష్టు పట్టించినావు నువ్వు, అవినీతికి పరాకాష్ట నువ్వు, నీ పరిపాలన. ఇవాళ వచ్చి ముసలి కన్నీళ్ళు గారుతా ఉన్నావు. చెప్పు, నేను చెప్తున్నది తవ్వద్దాం. 1300 పట్ట సర్టిఫికేట్లు మీరు తీసుకోలేదా? హైకోర్టులో కేసులు వల్లేదా? అధికారులకు ఆదేశాలు రాలేదా? వాళ్ళందరూ నువ్వు పట్టి డబల్ బెడ్రూమ్లు ఇచ్చినావా? నీవు చేసిన తప్పులన్నీ బయటపడతాయని ఇక్కడ అధికారులు ఒక న్యాయంగా, నీతిగా ఒక పని చేస్తూ ఉంటే దాని మీద వచ్చి నువ్వు ఏదో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇప్పుడు ఒకవేళ నిజంగానే నీకు ప్రేమ ఉంటే ప్రజలపైన, నువ్వు నిన్న అన్నావు దొంగ పట్టాలు తయారు చేసిన వాళ్ళ మీద కేసు పెట్టండి. క్లియర్ కట్ ఉందబ్బా, ఆడ దొంగ పట్టాలు తయారు చేసిన వాళ్ళు నీ పక్కన ఉన్నారు నిన్న. వాళ్ళందరూ ఎవరి అనుచరులు? మీ తమ్ముని అనుచరులు. నువ్వు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే, నిజంగా ప్రజానాయకుని అయితే, నిన్ను అన్నావు కదా మళ్ళీ వస్తానేనని, ఆ ఆశ నీకు నిజంగా ఉంటే నీ తమ్ముణ్ణి, ఆ దొంగలను, ఆ భూగోస్ సర్టిఫికేట్లు ఇచ్చినటువంటి వాళ్ళందరినీ పోలీసులకు సరెండర్ చేయి. నువ్వే వచ్చి సరెండర్ చేయి. వీళ్ళే చేసిరు, తప్పు చేసిరు, వీళ్ళే పేదల జీవితాలతో ఆడుకున్నారు, పేదలకు పట్ట సర్టిఫికేట్లు అమ్మిండ్రు, నా అధికారాన్ని దుర్వినియోగం చేసిరు వీళ్ళని చెప్పి వాళ్ళని అప్పచెప్పు పోలీసులకు. అది చేత కాదు, పుట్టుకనే అధికారులను, అధికార ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడం తప్ప నీకు వేరే ఏం చేత కాదు. ఏం ఎత్తిపోసినా ప్రజలు చాలా విఘ్నులు, మహబూబ్నగర్ ప్రజలకు అంతా అర్థమవుతూ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి, దొంగల గుంటలో దొంగలు ఉన్నారు, పెద్ద చెరువులో పాములు ఉన్నాయి, చాలా ఉన్నాయి, అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు నీ ఫామ్ హౌస్ లెక్క తెలుస్తాం, కొత్త కలెక్టరేట్ పక్కన ఉన్న లెక్క తెలుస్తాం, అన్ని లెక్క తెలుస్తాం. మాట్లాడతాడు 15 కనబడలేదు ఆయనకు, వాళ్ళందరూ ఆ పేదోళ్ళందరూ 15 మళ్ళీ ఆయన నిజంగానే పట్ట సరిపేలు ఇచ్చింటే, అదే డబల్ బెడ్రూమ్ ఇచ్చింటే, వాళ్ళు ఇంత పంచాయతీ లేదు కదా, ప్రభుత్వ స్థలము మిలుగుతుండే, ఆ ప్రజలకు కూడా ఇబ్బంది లేకుంటుండే. కనుక మహబూబ్నగర్ ప్రజలకు, ముఖ్యంగా 523లో నిన్న ఇబ్బంది పడుతున్న వాళ్లకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. ప్రజా సంఘాలకు, వివిధ రాజకీయ పార్టీలకు, జర్నలిస్టులకు అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ప్రభుత్వానికి సహకరించండి. ప్రభుత్వ ఆస్తులను కాపాడదాం, చెరువులను కాపాడదాం, అన్యాక్రాంతం కాకుండా కాపాడదాం. కాపాడిందంతా మళ్ళీ ప్రజలకే దక్కుతుంది కదా. ఇవాళ వాళ్ళందరూ ఒకరోజు నేను చిట్టీలు చేసిన లేదా అదే ఇష్టం ఇదే కట్టుకున్నాను. ఎందుకు కట్టుకుంటావు తల్లి? మీ కొరకు ప్రజా ప్రభుత్వం ఉంది అన్న రేవంత్ అన్న నాయకత్వంలో, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో మీకు 5 లక్షలతో ఇందిరా మిల్లు కట్టిస్తాం.